ప్రధాన పార్టీలతో పోటీ పడుతూ తెలంగాణలో కాబోయే అంటూ ప్రకటించిన వైఎస్ సిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ లో విలీనం చేసేద్దామని ప్రయత్నాలు చేశారు షర్మిల అది సాధ్యం కాకపోవడంతో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లోనూ పోటీ కేసాయి అన్నారు ఆ తర్వాత అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించారు అయితే షర్మిల పార్టీ టికెట్లకు పెద్దగా స్పందన కనిపించటం లేదంట కనీసం నియోజకవర్గానికి ఒక్క దరఖాస్తు కూడా ఇప్పటి వరకు అందకపోవడంతో పరువు నిలబడి పెట్టుకునేందుకు అభ్యర్థుల వేట ప్రారంభించారని టాక్ తెలంగాణ రాజకీయాలని మార్చేస్తానన్న వైఎస్ షర్మిల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా కనిపించటం లేదు ఆమె పార్టీ తరఫున పోటీ చేసేందుకు కేవలం అరవై రెండు మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లుగా చెప్తున్నారు ఇందులోనూ షర్మిల పోటీ చేస్తానంటూ పాలేరు నుంచి అందిన దరఖాస్తులు ఎనిమిది ఇక షర్మిల తల్లి విజయమ్మ భర్త బ్రదర్ అనిల్ పోటీ చేస్తారనుకుంటున్న సికింద్రాబాద్ నుంచి మరో పన్నెండు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది ఈ రెండు చోట్ల మినహాయిస్తే వైఎస్ఆర్ దరఖాస్తులు కేవలం నలభై మాత్రమే తెలంగాణలో మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉండగా సగ స్థానాలకి కూడా దరఖాస్తులు అందకపోవడంతో స్థితిని ఎదుర్కొంటుంది వైఎస్ఆర్ పార్టీ ప్రకటన తర్వాత హడావిడిగా పాదయాత్ర చేసిన షర్మిల పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడమే ఈ పరిస్థితికి కారణమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు తన బలమేంతో తెలుసుకోకుండా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు పోటీ చేస్తానని అనడంపై చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి పది నుంచి పదిహేను స్థానాల్లో పోటీ చేద్దామని షర్మిలకు ఆ పార్టీ నేతలు ప్రతిపాదించారట కానీ ఈ విషయంలో నేతల సూచనలను పట్టించుకుని షర్మిల కాంగ్రెస్ లో పార్టీ విలీన ప్రక్రియ ఫెయిల్ కావడంతో ఫ్రస్ట్రేషన్ లో మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని ప్రకటించినట్లుగా చెప్తున్నారు ఇక దరఖాస్తులు పోటీ విషయం ఎలా ఉన్నా పార్టీలో షర్మిల ఒక్కరి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులు అయితే సూచిస్తున్నాయి పార్టీ ఆవిర్భవించినప్పుడే తాను ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించింది షర్మిల ఆ తర్వాత సికింద్రాబాద్ మిర్యాలగూడ అంటూ ప్రతిపాదనలు ఇచ్చిన షర్మిల పాలేరు పైన మొగ్గుచున్నట్లుగా చెప్తున్నారు ఇక షర్మిల భర్త బ్రదర్ అనిల్ తల్లి విజయమ్మ పోటీలపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది వీరు పోటీ చేసినా చేయకపోయినా పరిస్థితులు ఇలానే కొనసాగితే ఎన్ని చోట్ల నుంచి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత రావటం లేదు దరఖాస్తుల స్వీకరణకు డెడ్ లైన్ ప్రకటించినందున నామినేషన్ల గడువు పూర్తయ్యే వరకు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఉందని ఆలోగ దరఖాస్తు చేసుకున్న వారికి టికెట్లు ఇస్తామని షర్మిల పార్టీ వర్గాలు చెప్తున్నాయి తెలంగాణ కోడలుగా చెప్పుకుంటున్న ఆమె బతుకమ్మకు హాజరు కాకపోవడంపై పలువురు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు గతేడాది వేడుకల్లో ఈసారి వేడుకలకి దూరంగా ఉండటంపై సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు ఎన్నికల తరుణంలో షర్మిల ఎందుకు సైలెంట్ అయిందని పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు ఇక దీంతో షర్మిల పార్టీ మూసేస్తోంది తెలంగాణ నుండి వెళ్లిపోతోంది దీనికి కారణం కాంగ్రెస్ చీకొట్టడమే అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు ఇక షర్మిల మరి పోటీ చేస్తుందా లేదా అనేది చూడాలి